గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 8 నెలలుగా చేస్తున్న పరిపాలనా విధానం మనం ఒకసారి చూస్తే, ఏదైతే బేసిక్ నీడ్స్ పబ్లిక్కి కావాలో వాటిపైన ఫోకస్ చేస్తూ విద్య, వైద్య, ఆరోగ్య విషయాలలో ఆయన ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి తగిన విధంగా ఆయన పరిపాలన అందిస్తూ వెళ్తున్నారు. మరి ముఖ్యంగా మనం మాట్లాడాలి ఈరోజు అంటే, మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ చాలా అప్పులతో కూడిన ప్రభుత్వం ఈసారి మనకుంది. ఇన్ని అప్పుల్ని ఉన్నా కూడా ఆ అప్పులన్నింటినీ కూడా ఆయన ఎంతో ఆలోచన విధానంతో వాటిని ఏ విధంగా అధిగమించి, ఏవైతే ప్రజలకి అవసరమో, ఏవైతే ఆయన ప్రామిస్ చేశారో నవరత్నాలని 8 నెలల లోపలే వాటిని ఇంప్లిమెంట్ చేయడం అది నిజంగా హర్షించాలి. మరి గత ప్రభుత్వం చూస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలోకి పెట్టుకుంటూ అవి కూడా ఒక మభ్యపెట్టే విధానంగా ఎలక్షన్స్కి ముందర ఇంప్లిమెంట్ చేయడం అది ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేశారు. కాబట్టే వారికి అటువంటి ఫలితాలు రావడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్షం చూస్తుంది అప్పులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎంత చక్కగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, అన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్న ఒక జెలసి నేచర్ అయితే తప్పకుండా ఉంది, అది కనిపిస్తోంది అందరికీ. మరి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి, ఈరోజు రాజధాని విషయం ఏదైతే ఉందో, మరి మన దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థని చూసుకొని, ఆర్థిక పరిస్థితిని చూసుకొని మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడో మనకి లాభం వస్తుందని, ఎప్పుడో రిటర్న్స్ ఒక 10-20 సంవత్సరాల తర్వాత వస్తాయని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మిగతా పరిస్థితులు, మిగతా వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏది అవసరమో ఆ అవసరాన్ని మనం అప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం మనకుంది. మరి అదేవిధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అడుగులు వేస్తున్నారు. మరి కొత్త క్యాపిటల్ ఏదైతే అమరావతిని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే, మరి ఖజానాలో ఉన్న మనకి ఏదైతే అమౌంట్, ఏదైతే బడ్జెట్ ఉందో అదంతా కూడా దానికే తక్కువ వస్తుంది. మరి మిగతా వాటన్నింటినీ కూడా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, మరి రైతులకి ఇవ్వాల్సిన మరి నీటి సౌకర్యాలు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా అడుగున పారేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఏది ముఖ్యం అనేది ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఈరోజు మన 13 జిల్లాలలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ పరిపాలనా విధానాన్ని తీసుకొని రాబోతున్నారు అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరి ఈ వికేంద్రీకరణ అనేది సెంట్రల్ గవర్నమెంట్ టీం ఎవరైతే శివరామకృష్ణ కమిటీకి వేశారో వాళ్ళు కూడా ఆ రోజు సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అమరావతిలో మరి ఇది చాలా ఫర్టైల్ ల్యాండ్, ఇక్కడ చాలా అసలు అంటే ఇంత మంచి భూమిని మీరు వృధా చేయకుండా ఎక్కడైతే మీకు ల్యాండ్ అవైలబుల్ ఉందో అక్కడ మీరు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి, అంతేకాకుండా మీరు ఈ వికేంద్రీకరణ అనే పద్ధతిని పాటించాలి, అప్పుడే అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుందని వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ రిపోర్ట్ని పక్కన పెట్టేసి మరి మంచిగా పంటలు పండే ఈ భూమిని ఇవాళ కాంక్రీట్ జంగల్ చేయడం జరిగింది. పోనీ అది అన్నా కంప్లీట్ అయిందా, రిటర్న్స్ మనకి ఏమన్నా 5 ఇయర్స్లో మళ్ళీ మనకి రిటర్న్స్ వస్తాయా అంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే పోవాల్సిన అవసరం ఉండే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఏ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో రిటర్న్స్ వచ్చేది అది ఇంపార్టెంటా? ఇమీడియట్గా మనకి రిటర్న్స్ వచ్చే ప్లేసెస్లో ఎక్కడైతే అభివృద్ధిని తీసుకుని వెళ్ళి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. మరి ఈ 13 జిల్లాలలో వైజాగ్ కొద్దిగా డెవలప్ అయిన ప్రాంతం కాబట్టి అక్కడ మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మరి అక్కడికి ఇండస్ట్రీస్ రావడం, ఎవరైనా సరే ఆల్రెడీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్లో అయితేనే బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్స్ ఏమొస్తాయని ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో అయితే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది, అక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అలాగే అభివృద్ధి కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా 13 జిల్లాలని అభివృద్ధి చేయాలని, మరి కర్నూలు ప్రాంతం ఇందాక ఎంపీ గారు అన్నట్టు
మరి కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని చూసుకుంటే రాయలసీమ ప్రాంతం ఎప్పుడూ వెనక అడుగుంది. మరి ఈరోజు అక్కడ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని ఆలోచించి, మా గురించి ఆలోచించి, మా ప్రాంతాన్ని డెవలప్ చేసే ముఖ్యమంత్రి వచ్చారని చాలా హర్షిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచి వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి అదే విధానంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మీ అందరం కూడా, ప్రతి ఒక్కరిని కూడా, ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు. మరి ఈ ప్రచారాలను ఖండించాల్సిన అవసరం మాకుంది. ప్రజలలో అసలైనది, నిజాలని మేము తీసుకుని వెళ్ళాలి. ఫ్యాక్ట్స్ వాళ్ళ ముందర పెట్టి వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ప్రజలే రేపు హర్షిస్తారు. అండ్ ప్రతిపక్షానికి ఫ్యూచర్లో కూడా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్తారని మేము అందరం కూడా అనుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము చేనేతలు అందరం కూడా సమావేశమై మా వంతు బాధ్యతగా ఈరోజు మేము అందరం కూడా ఈ కర్తవ్యాన్ని, ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది. సో మేము అందరం కూడా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసేందుకు ముందుకు వెళ్తున్నాం.